ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అంటే ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కే సింగ్ బదౌరియా ఈయన ఒక హై లెవెల్ మీటింగ్లో పాల్గొంటున్నారు పాల్గొంటున్నప్పుడు ఏమిటి అంటే ఈయన అక్కడ వాళ్ళకంటే ఆ విఐపిస్కి ఏం చెప్తున్నారు అంటే చైనా తన ఎయిర్ బేసెస్లో ఇప్పటి వరకు దగ్గర దగ్గర వంద యుద్ధ విమానాలను వాళ్ళు మోహరించి ఉంచారు అంటే మనము తొమ్మిదవ లెవెల్ మిలిటరీ టాక్స్కి వెళుతున్నామని అనుకుంటున్నాము కానీ చైనా మాత్రము ఎస్కలేషన్ చేసే ప్రాసెస్లో ఉన్నారు వాళ్ళ రాడార్స్ అనండి మిజైల్ లాంచ్ ప్యాడ్స్ అనండి ఇవంతా కూడా వీళ్ళు టిబేట్ దగ్గర సిద్ధముగా ఉంచుకున్నారు అంటే వాళ్ళ ప్లాన్ అనేది చాలా చాలా పెద్ద లెవెల్లో ఉన్నట్టుగా ఉంది అని చెప్పేసి ఆయన చెప్పారు అంటే ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే చైనా ఆర్మీకి సపోర్ట్గా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అనేది సిద్ధముగా అక్కడ వాళ్ళ ఎయిర్ బేసెస్లో ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్తున్నారు సో ఇలాగ వీళ్ళు పెద్ద ఎత్తున ఒక ఎస్కలేషన్ ప్రాసెస్లో ఉన్నారని అన్నప్పుడు మీకు ఎయిర్ మార్షల్ అనిల్ చోప్రా ఈయన మాత్రం చాలా తీవ్ర స్థాయిలో ఆయన స్పందించారు ఆయన ఏమంటున్నారంటే ఒకవేళ చైనా యుద్ధానికి సిద్ధమై వంద యుద్ధ విమానాలను వాళ్ళు వాళ్ళ ఎయిర్ లో వాళ్ళు మోహరించి ఉంచితే భారతదేశం ఏకంగా రెండు వందల యాభై యుద్ధ విమానాలను వీళ్ళు యుద్ధ క్షేత్రంలో తీసుకువెళ్ళి ఆపగలరు ఆ కెపాసిటీ మనకు ఉంది ఆ క్యాపబిలిటీస్ మనకి ఉంది కాబట్టి వాళ్ళు ఒకవేళ రాడార్లను ఉంచారు అలాగే వాళ్ళు వచ్చి మిజైల్ లాంచ్ ప్యాడ్స్ను ఉంచారు అంటే మనము చైనాకు ఎదురుగా మనం మన రాడార్లు ఉన్నాయి ఇవాళ మన మిజైల్స్ అనేవి వాళ్ళ వాళ్ళని డైరెక్ట్ చేస్తూ అంటే వాళ్ళని టార్గెట్ చేస్తూ మనం మోహరించి ఉంచాము కాబట్టి ఇందులో మనం భయపడేది ఏమీ లేదు వాళ్ళు వందా అంటే మనం రెండు వందల యాభైకి సిద్ధమైపోయి ఉన్నాము అని అన్నప్పుడు ఇక్కడ అందరి ప్రశ్న కూడా ఏమిటంటే ఈ వంద యుద్ధ విమానాలు ఏంటి చైనా యొక్క ఈ వంద అనే ప్లాన్ ఏమిటంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అంటే చైనా యొక్క అతి సమీపమైన ఎయిర్ బేస్ అనేది ఎక్కడ ఉంది అనేది మనం గ్రహించాలి అంటే లడాక్ దగ్గర నుంచి మీకు రెండు వందల యాభై కిలోమీటర్ల లోపల మీరు చూసారనుకోండి గార్ అని అంటారు గార్ గూంజా అనేది ఒక సివిలియన్ ఎయిర్పోర్ట్ సో దీనిని వీళ్ళు మిలిటరీ ఎయిర్ బేస్ గా కూడా వీళ్ళు వాడుతూ ఉంటారు సో అలాంటప్పుడు ఇక్కడ ఏమిటంటే చిన్నపాటి యుద్ధ విమానాలను మాత్రమే వీళ్ళు ఆపగలరు ఎందుకంటే ఇది ఏకంగా మీకు పదివేల కిలోమీటర్లకు పైన ఉంటుంది కాబట్టి ఇది మామూలుగా సివిలియన్స్ వెళ్ళడానికి చిన్నపాటి ఎయిర్ క్రాఫ్ట్స్నే నే ఇది అక్కడ ఉంచగలదు కానీ పెద్ద పెద్ద యుద్ధ విమానాలను వాళ్ళు అక్కడ మోహరించలేరు తరువాత చూసామనుకోండి హూటాన్ అంటే గూంజాకు తరువాత ఈ హూటాన్ అనేది మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ హూటాన్ ఎయిర్ బేస్లో వీళ్ళు దగ్గర దగ్గర యాభై యుద్ధ విమానాలను వీళ్ళు అక్కడ ఉంచగలరు కానీ దూరం చూడండి మూడు వందల యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ అంటే యుద్ధం అనేది స్టార్ట్ అయితే అక్కడ వాళ్ళు వాళ్ళ యుద్ధ విమానాలు స్టార్ట్ చేసుకొని బయలుదేరి వచ్చే లోపలే మనము వాళ్ళ మీదకి వెళ్ళి దాడి చేయవచ్చు ఇది ఎలా చెయ్యవచ్చు అనడానికి సెప్టెంబర్ నెల మీరు గమనించారనుకోండి సై డ్రిల్ అని చెప్పి చైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు అంటే ఏంటంటే ఇప్పటికిప్పుడు సడన్ గా భారత యుద్ధ విమానాలు మన మీద మన ఎయిర్ బేసెస్ మీద దాడికి వస్తే వాళ్ళు ఎక్కడెక్కడ వచ్చి వాళ్ళు దాడి చేయబోతున్నారు ఎవరెవరి మీద వాళ్ళు టార్గెట్ చేయబోతున్నారు ఎలాంటి పేలుళ్ళు జరుగుతాయి ఎలాంటి విమానాలు మన మీద అటాక్ చేస్తాయని చెప్పడానికి వాళ్ళు ఏం చేశారంటే ఈ లాజాకు దగ్గరలో ఉండే ఒక ఎయిర్ బేస్ దగ్గర మీకు సైరన్ డ్రిల్ అనేది నిర్వహించారు అంటే ఏంటి ఒక సైరన్ వచ్చేటప్పటికి మీరు అందరూ కూడా బంకర్స్ లోకి పారిపోవాలి ఇంకొక సైడ్ వచ్చేటప్పటికి బయటకు వచ్చి ఏం జరుగుతుందో చూడాలి ఇంకా పెద్ద లెవెల్లో ప్రమాదం రాబోతుంది అంటే మీరు భూమికి అడుగున వెళ్ళి దాక్కోవాలని చెప్పి డ్రిల్ అంటారు దీన్ని వాళ్ళు నిర్వహించారంటే దీని అర్థం ఏమిటంటే రేపు యుద్ధం అని వచ్చినప్పుడు భారతం చాలా పెద్ద లెవెల్లో వీళ్ళ మీద దాడి చేయబోతుందని చైనా ఆల్రెడీ ఒక క్యాల్కులేషన్ వేసి పెట్టుకుంది సరిగ్గా ఇప్పుడు హూటాన్ లో మీకు యాభై యుద్ధ విమానాలు ఉన్నాయి అనుకోండి అవి బయలుదేరి వచ్చేటప్పటికే మన యుద్ధ విమానాలు అక్కడ దాకా వెళ్ళిపోతాయని చెప్పి అనిల్ చోప్రా ప్రత్యేకించి

కాష్గర్ అంటే ఏంటంటే ఈ మూడే మూడు ఎయిర్ బేసెస్ ఏ వాళ్ళకి ఇప్పుడు సిద్ధముగా ఉందండి ఇండియాతో యుద్ధము చేయాలని అనుకుంటే ఈ మూడు ఎయిర్ బేసెస్ని పెట్టుకునే వాళ్ళు మన మీద యుద్ధానికి రావాలి ఇదేమైనా జరిగే పన అని చెప్పి అనిల్ చోప్రా గారు ప్రశ్నిస్తున్నారు ఈ లో మీరు జే పది జే పదకొండు లాంటి యుద్ధ విమానాలు మీరు మోహరించవచ్చు అంటే ఏంటి ఇరవై ఐదు ముప్పై చొప్పున చూసుకున్నా కూడా అన్నీ కలిపి మీకు ఒక వంద యుద్ధ విమానాలే వాళ్ళు అక్కడ మోహరించగలరు మన మీదకి పంపించగలరు అంటే ఏంటి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యొక్క ఆ సపోర్ట్ కోసం వీళ్ళు వాడగలిగిన యుద్ధ విమానాలు ఏంటంటే ఈ వంద విమానాలు అదే ఆ కౌంట్ ఇప్పుడు జే ట్వంటీ లాంటి స్టెల్త్ విమానాలు వాళ్ళు మన మీద వాడగలరా అంటే ఇది వాళ్ళకే చాలా పెద్ద డౌట్ కాబట్టి జే ట్వంటీ లాంటి వాటిని వాళ్ళు తీసుకొచ్చితే అక్కడ ఉంచనే ఉంచరు ఇది అందరికీ కూడా తెలిసిన విషయం కానీ మరి ఇండియా వైపు చూడండి ఇండియా ఏం చేయగలదు అంటే ఒక్క లడాక్ చుట్టూరుత మూడు వందల యాభై కిలోమీటర్లు మన దగ్గర పది ఎయిర్ బేసెస్ ఉన్నాయి వాళ్ళది మూడు ఎక్కడ ఇక్కడ పది ఎక్కడ పది ఎయిర్ బేసెస్లో మీరు కనీసం యాభై యుద్ధ విమానాలు పెట్టుకుంటే కూడా మీకు ఏకంగా ఐదు వందల యుద్ధ విమానాలు అనేవి మనం అప్పటికప్పుడు అంటే క్షణాలలో రెడీ చేసి చైనా మీద మనం దాడికి వెళ్ళగలం కానీ మనం ఏం చెప్తున్నాం రెండు వందల యుద్ధ విమానాలు ఆ యుద్ధ క్షేత్రంలో మేము తీసుకొచ్చి నిలపగలము మీరు మమ్మల్ని ఎదిరించగలరా అని చెప్పి మనం అడుగుతున్నాం మన దగ్గర ఏకంగా పది బేసెస్ చుట్టూరుతో ఉన్నాయి మూడు వందల కిలోమీటర్లు క్షణాల్లో మనం అక్కడికి వచ్చేయగలం ఇది మన కెపాసిటీ సో ఇవాళ ఒక్క రాఫుల్ని మనం వాడుతున్నాం అనుకోండి పదమూడు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో ఇది రాగలదు ఇక దీనికి పైన సుకాయలు గురించి మాట్లాడారు అనుకోండి రెండు వేల నూట ఇరవై కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో ఇది వచ్చి మీకు శత్రువు మీద దాడి చేయగలదు ఇక సుకాయిల్లో అయితే ఏకంగా మనం ఏం చేసాం బ్రహ్మోస్ని మోహరించి ఉంచాం బ్రహ్మోస్ యొక్క మ్యాచ్ స్పీడ్ ఎంతో తెలుసా అండి ఒక మ్యాచ్ స్పీడ్ అంటే ఒక సౌండ్ స్పీడ్కి ఈక్వల్ అని అంటారు అలాగా త్రీ పాయింట్ ఫైవ్ వేగం అంటే మ్యాక్సిమం స్పీడ్ అంటే ఏంటి మూడు రెట్లు శబ్ద వేగానికన్నా వేగంగా వెళ్ళగలిగే మీకు బ్రహ్మోస్ మిజైల్స్ మన దగ్గర ఉన్నాయి ఇవాళ చైనా పాకిస్తాన్ వణికించే విషయం ఏంటంటే బ్రహ్మోస్ ఇది మాత్రం మనము సెట్ చేసి టార్గెట్ లోకి పంపించామంటే దీని వేగం ముందు ప్రపంచంలో ఏ మిజైల్ కూడా మీకు నిలబడలేదు ఏ టార్గెట్ కూడా దీన్ని ఆపలేదు ఇది వెళ్ళింది అంటే బ్రహ్మాస్త్రమే ఇది వెళ్ళిందంటే ఆ టార్గెట్ ని ఛేదించి మీకు అక్కడికక్కడ ఆ పని అనేది చేసేగలదు సో అలాంటి బ్రహ్మోస్ వీళ్ళు ఏం చేశారు సుఖాయిల్లో మోహరించి ఇటు కాశ్మీర్ వైపు ఇటు చైనా వైపు వీళ్ళు ఉంచారంటే ఏ దేశం అండి ఇండియాతో యుద్ధము చేయడానికి సిద్ధముగా ఉంటుంది ఒక వంద యుద్ధ విమానాలు పెట్టుకుంటే వీళ్ళు మనతో యుద్ధము చేయగలరా ఒక్క అరుణాచల్లో వంద బ్రహ్మోస్ మనం ఇవాళ మోహరించి ఉంచాం ఏ మాత్రము చిన్నగా అతి తెలివితేటకి వెళ్ళినా కూడా మీకు వాళ్ళ పని అనేది అయిపోతుంది ఇక పాకిస్తాన్ అయితే పదే పదే ఇండియా మా మీద యుద్ధము చేయడానికి సిద్ధముగా ఉంది వాళ్ళు ఎప్పుడైనా మా మీద ఎయిర్ స్ట్రైక్స్ చేస్తారు ఎప్పుడు చేస్తారో తెలియడం లేదు కానీ వాళ్ళు మాత్రం అన్ని రెడీ చేసుకుంటున్నారు పదే పదే ఎందుకు అంటున్నారు అంటే ఒకవైపు రాఫుల్స్ ఒక ఒకవైపు మనము ఈ బ్రహ్మోస్ మోహరించిన సుఖాయలు రెడీగా ఉంచాం సరిగ్గా బోర్డర్ లో ఉన్నాయి కాబట్టి ఇవాళ చైనా చెప్తున్నాయి వంద యుద్ధ విమానాలు అనండి మిజైల్స్ అనండి మీకు అలాగే వాళ్ళు చెప్తున్న ఈ రాడార్లు అనండి ఎన్ని పరికరాలు ఉన్నా కూడా ఇండియాతో యుద్ధం అని వస్తే మాత్రము మీకు కొద్ది రోజుల్లోనే యుద్ధం అనేది అయిపోతుంది అని చెప్పేసి మీకు అనిల్ చోప్రా గారు పదే పదే చెప్తున్నారు అంటే ఏంటి వంద యుద్ధ విమానాలు పెట్టుకుంటే అయిపోయిందా ఇక్కడ మేము రెండు వందల యుద్ధ విమానాలను రెడీ చేయగలము అని చెప్పి ఆయన చెప్తున్నారు రెడీ చేయడం కాదండి ఇవాళ లేగ్ దగ్గర పర్మనెంట్గా మనం మన ఎయిర్ క్రాఫ్ట్స్ అనే వాటిని మోహరించి ఉంచాం అంటే ఇవి ఎప్పుడు కూడా ఇవి అక్కడే ఉంటాయి కాబట్టి చైనా ఎటువంటి ఈ దుస్సాహసానికి వెళ్ళినా కూడా దాని పని అయిపోతుంది అనే దాంట్లో ఎటువంటి సందేహము లేదు కాబట్టి ఆర్కే సింగ్ బదూరియా చెప్పిన దానికి మీకు అనిల్ చోప్రా గారు ఇచ్చిన జవాబు ఎంత క్లియర్గా ఉందో చూడండి అంటే ఈయన ఎలాంటి స్టాటిస్టిక్స్ ఇస్తున్నాడు అంటే ప్రతి ఒక్క అంచులు అంటే వంద కిలోమీటర్లో ఏం జరుగుతుంది రెండు వందల కిలోమీటర్లు ఏం జరుగుతుంది మూడు వందల కిలోమీటర్లు ఇప్పుడు కాష్గార్ అన్నారనుకోండి కాష్గర్ ఏక ఆరు వందల కిలోమీటర్ల దూరంలో టిబెట్ లో ఒక మారుమూల ప్రాంతంలో ఉండే ఎయిర్ బేస్ సో అక్కడ నుంచి వాళ్ళు యుద్ధ విమానాలు పంపించి మన మీద దాడి చేయగలరా ఒక్కసారి మీరు ఆలోచించండి ఇది జరుగుతుందా చైనా ఇలాంటి ఒక దుస్సాహసానికి వాళ్ళు పాల్పడగలరా చేస్తే ఏం జరుగుతుంది మీరు ఆలోచించండి ఆలోచించి మీ అభిప్రాయాలు అనేవి మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్